హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వెనుగోపాల్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పరిధిలో ఉండే నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ NCSCM నుంచి మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియో చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు చూసే అవకాశం ఉంటుంది. చాలామంది ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ప్రాబ్లంగా ఉంది, ఆన్లైన్లో ఏ రకంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో చేయమని కామెంట్స్లో పదే పదే అడిగారు. సో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఆన్లైన్లో ఏ రకంగా అప్లై చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. సెలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది అంటే, అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో కొంతమంది అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పి ఈమెయిల్ అనేది పంపిస్తారు. మీకు కనుక మెయిల్ వచ్చినట్టయితే ఆల్మోస్ట్ 90% మీరు సెలెక్ట్ అయిపోయినట్టే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మల్టీటాస్కింగ్ స్టాఫ్గా ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి చెన్నైలో పోస్టింగ్ అనేది ఉంటుంది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి 15,000 రూపాయల స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. శాలరీతో పాటు అదనంగా హౌస్ రెంట్ ఎలిమెంట్స్ అనేది ఇస్తారు. 10th క్లాస్ పాస్ అయ్యి అటెండరు ఇటువంటి చిన్న చిన్న పోస్టుల కోసం చూస్తున్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఉద్యోగం ఏ రకంగా ఉంటుంది అనే అంశం గురించి ఆల్రెడీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఆ వివరాలన్నీ కూడా చూసే అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకి ఆన్లైన్లో ఏ రకంగా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. వీడియో డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వచ్చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆ పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. మొబైల్ ఫోన్స్లో ఓపెన్ చేసినట్టయితే ఈ సైట్ అనేది ప్రాపర్గా ఓపెన్ కాదు. మీ మొబైల్లో ఉన్నటువంటి బ్రౌజర్లో డెస్క్టాప్ వెర్షన్ని సెలెక్ట్ చేసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది బాగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీరు మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క నేము, సర్నేము, ఈమెయిల్ ఐడి అలాగే ఏదో ఒక పాస్వర్డ్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది. ఈ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ని ఉపయోగించి మీరు లాగిన్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏ రకంగా అప్లై చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే డాష్ బోర్డ్ కింద మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని చెప్పి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. వన్ బై వన్ వీటిని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా పర్సనల్ డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి పర్సనల్ డీటెయిల్స్ని ఫిల్ చేసే ఫామ్ అనేది రకంగా ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో కొన్ని డీటెయిల్స్ అనేవి మనకి డిఫాల్ట్గా వచ్చేస్తాయి. నేమ్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తామో ఆ నేమ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే జెండర్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్, జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మ్యారిషియల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ అని చెప్పి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ తర్వాత అడ్రస్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అడ్రస్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ అన్ని రకాల వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి పర్సనల్ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి. సేవ్ అయిపోయిన తర్వాత మనకి ఫోటోగ్రాఫ్ని, సిగ్నేచర్ని అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతుంది. సో ఈ రకంగా మీరు ఫోటోగ్రాఫ్ని, సిగ్నేచర్ని అప్లోడ్ చేయగానే మీకు ఆ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో ఈ రకంగా పర్సనల్ డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి. పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని చెప్పి మనకి మరొక ఆప్షన్ కనిపిస్తోంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని ఫిల్ చేసే పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ ఎడ్యుకేషన్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని ఎంటర్ చేసే పేజ్ అనేది రకంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటీఎస్ పోస్టులకి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు 10th క్లాస్ని సెలెక్ట్ చేయండి. 10th క్లాస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తోంది. ఇక్కడ ఏదో ఒకటి మెట్రికులేషన్ అని చెప్పి ఎంటర్ చేసేయండి. ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు అని చెప్పి ఇక్కడ మనకి అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క స్టేట్ బోర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ డివిజన్లో పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారా అని చెప్పి ఎంటర్ చేయమని చెప్పి అడుగుతోంది. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క సిజిపిఏ, ఒకవేళ మీకు గ్రేడ్ పాయింట్స్ వచ్చినట్టయితే గ్రేడ్ పాయింట్స్, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ ఏది ఉంటే అది చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క మెమోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మార్క్స్ మెమోని. ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తోంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి.
ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ అదర్ డీటెయిల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మధ్యలో ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, రీసెర్చ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అట్లాగే ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని చెప్పి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ నోటిఫికేషన్లో రీసెర్చ్ అసిస్టెంట్ ఇలా చాలా పోస్టులు అయినా ఉన్నాయి, వాటికి అప్లై చేసుకునే వాళ్ళు ఇవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎంటీఎస్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వరకు కూడా యాడ్ చేసి ఆ తర్వాత డైరెక్ట్గా అదర్ డీటెయిల్స్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ పేజ్ అనేది మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత జాయిన్ కావడానికి ఎన్ని రోజులు కావాలి అనే సమయం అనేది అడుగుతుంది. సో మీకు ఏమైనా అప్లికేషన్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి, లేదంటే అట్లానే వదిలేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ప్రొసీడ్ టు అప్లై అని చెప్పి ఒక బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేటప్పుడు మీకు ఒక వార్నింగ్ అనేది కనిపిస్తుంది, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏవైతే ఎంటర్ చేశారో అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నట్టయితేనే మీరు ఇక్కడ ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకునే అవకాశం లేదు అని చెప్పి మనకి ఇక్కడ ఒక వార్నింగ్ కనిపిస్తుంది. ఓకే అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మనం పోస్ట్ ప్రిఫరెన్స్ని సెలెక్ట్ చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్తాము. పోస్ట్ ప్రిఫరెన్సెస్ని సెలెక్ట్ చేసుకునే పేజ్ అనేది మనకి రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే చాలా పోస్టులు అనేవి మనకు కనిపిస్తున్నాయి. మనం మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నాం కాబట్టి ఇలాగ కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి లాస్ట్లో మల్టీటాస్కింగ్ స్టాఫ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అలాగే మల్టీటాస్కింగ్ స్టాఫ్ కమ్ డ్రైవర్ పోస్టులకు కూడా మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు రెండింటిలో దేనికి అప్లై చేసుకోవాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఈ రకంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఆ పేజ్ అనేది ఈ రకంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది. గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి సంబంధించినటువంటి వివరాలు అనేవి డిస్ప్లే అవుతున్నాయి. ఎంత శాలరీ వస్తుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎన్ని పోస్టులు ఉండాలి, అన్ని రకాల అంశాలు కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఏమీ ప్రాబ్లం లేదు. సో ఇక్కడ సబ్మిట్ అని చెప్పి ఒక బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఆ పేజ్ అనేది మళ్ళీ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. పోస్ట్ కోడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి సేవ్ అయ్యాయి. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అని చెప్పి మరొక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తిగా సబ్మిట్ అయిపోతుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. మనకి రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ కూడా ఇక్కడ మనకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ పీడిఎఫ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఏదైతే మనం అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేశామో అది ప్రింట్అవుట్ రూపంలో మనకి తీసుకోవడానికి వీలుగా ఒక పీడిఎఫ్ అనేది వస్తుంది. ఈ పీడిఎఫ్ని జాగ్రత్తగా సేవ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ వెబ్సైట్లో మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగిన్ అయ్యి వివరాలు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రకంగా ఎన్సీఎస్ఈఎం నుంచి వచ్చినటువంటి మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోని షేర్ చేయండి, షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.